సో ఈ వీడియోలో మనం ఏదైనా ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ ని జేపీజీలోకి ఎలా కన్వర్ట్ చేయాలి, ఇమేజ్ ఫార్మాట్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. సో ముందుగా అయితే నా కాడ ఇది ఒక ఫైల్ అయితే పీడిఎఫ్ ఫైల్ అయితే ఒకటి ఉంది, అబౌట్ సర్వే నెంబర్ అనేది. సో నేను దీన్ని ఇమేజ్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేయటం చూపిస్తాను. ఓకే, సో ఇక్కడికి వెళ్ళేసి గూగుల్ క్రోమ్ లో మనం పీడిఎఫ్ టు జేపీజీ కన్వర్టర్ అని మనం సెర్చ్ చేయాలన్నమాట. సో ఇక్కడ వచ్చింది కదా, సో దీన్ని క్లిక్ చేస్తే సో సెలెక్ట్ పీడిఎఫ్ ఫైల్. సో మనం ఏం చేస్తున్నాం, పీడిఎఫ్ టు జేపీజీ, జేపీజీ అంటే ఇమేజ్ ఫార్మాట్ అనమాట. ఓకేనా, సో ఫైల్ అయితే సెలెక్ట్ చేద్దాం. సో ఈ ఫైల్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఓకేనా, సో ఫైల్ అయితే సెలెక్ట్ చేశాను. సో మనకి ఫైల్ ఇక్కడ లోడ్ అయింది. సో నెక్స్ట్ ఈ కార్నర్ లో కనిపిస్తుంది కదా, కన్వర్ట్ టు జేపీజీ ఈ బటన్ మీద క్లిక్ చేయాలన్నమాట. సో ఆటోమేటిక్ గా ఇది కన్వర్ట్ చేసి మనకి డౌన్లోడ్ జేపీజీ మీద క్లిక్ చేయాలన్నమాట ఇక్కడ. ఓకేనా, సో ఇప్పుడైతే మనకి ఆ ఫైల్ అయితే డౌన్లోడ్ అయింది. సో మీకు డౌన్లోడ్ అయిన ఫైల్ ని చూపిస్తాను. సో చూసారు కదా, ఇదైతే కన్వర్ట్ అయిపోయింది అనమాట. జేపీజీ ఫార్మాట్ ఈ ఫైల్ టైప్ అని చూసారా, జేపీజీ. సో ఒకసారి డబుల్ క్లిక్ ఇద్దాం, సి మనకి పీడిఎఫ్ నుంచి ఇమేజ్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ అయింది అనమాట. ఓకేనా, సో ఈ విధంగా మనం పీడిఎఫ్ నుంచి జేపీజీలోకి ఏ ఫైల్ అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.